నట్టి కుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చాలా రోజులైంది సార్ మీతో అవునండి, మాట్లాడలేదు. వర్ణం పోయింది. సార్ అది అవును అవును సార్, మనకి రాజకీయ పార్టీలు చూసుకున్నాం అనుకోండి, ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా అది ఇది అని కాదు, ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా రెండు వర్గాలకే వాళ్ళని సంతృప్తి పరుస్తున్నాయి అనమాట. ఒకటి అణగారిన వర్గాలు, అంటే మనకి లోవర్ మిడిల్ క్లాసు, బ్యాక్వర్డ్ సెక్షన్స్ వాళ్ళని, లేదంటే మీలాగా ఆర్థికంగా బాగా బలపడిన వర్గాలని. సో మాలాంటి మధ్యతరగతి మాత్రం అందరూ వదిలేస్తున్నారు సార్, ఎందుకంటే అణగారిన వర్గాలకేమో ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నారు, పెన్షన్లను పెడుతున్నారు, అయ్యని ఇయని పేస్తున్నారు. సో అలాగే ఉన్నత వర్గాలకేమో వాళ్ళకి కావాల్సినట్టు బిజినెస్ ఏర్పాట్లు చేయించుతున్నారు, అలాగే ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ అని ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, దానికి పరిశ్రమల్లో వాళ్ళకి లాభాలు తెప్పిస్తున్నారు, అవును వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అవును, కానీ మిడిల్ క్లాస్కి వచ్చేదానికి మాత్రం సార్, వీళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ కష్టం మీదే వాళ్ళు పడాల్సి వస్తుంది అనమాట. వాళ్ళే కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాల్సి వస్తుంది, ఆ ఉద్యోగం వచ్చిన దాంట్లో ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా గబుక్కున అనుకోకుండా ఇబ్బంది వస్తే మళ్ళీ మెడికల్ బిల్స్ కూడా వాళ్ళే భరించుకోవాల్సి వస్తుంది, అలాగే వీళ్ళకి సొంత ఇల్లు కూడా వాళ్ళకి వాళ్ళు కష్టపడి కట్టుకోవాల్సి వస్తుంది. ఇలా మధ్యతరగతికి గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ వాళ్ళని దోచుకోవటమే తప్ప గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ లేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మన స్టేట్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, అసలు మధ్యతరగతి అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి అందరూ మర్చిపోతున్నారు. సో ఏంటి సార్, ఎందుకు మధ్యతరగతిని ప్రతి ప్రభుత్వం అంతగా నెగ్లెక్ట్ చేస్తుంది? అంటే వాళ్ళకు ఒకటి ఉందండి, వీక్నెస్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు మాట్లాడలేదు, మధ్యతరగతి వాళ్ళకి వాయిస్ ఉండదు, మధ్యతరగతి వాళ్ళు బయటకు వచ్చి తిట్టలేరు. మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి వాయిస్ ఉండదు, మధ్యతరగతి వాళ్ళు మనల్ని గట్టిగా దమాయించలేరు, మధ్యతరగతి కుటుంబీకులు బయటికి చెప్పుకోలేరు, ఆకలితో అలమటించిపోతారు, కష్టాలని దిగమింగుకుంటారు. ఇవన్నీ ఒక్కొక్క చులకనగా ఈ గవర్నమెంట్కి అయిపోయింది. అదే మీరు లోయర్ క్లాస్ వాళ్ళకి కానీ ఒక పెన్షన్ ఇవ్వకపోతే అడ్డమా తిట్లు తిడతారు, మీకు ఓట్లు వేయమని చెప్పి ధర్నా చేస్తారు. అదే హై క్లాస్ వాళ్ళు కానీ మీకు రాకపోతే, హై క్లాస్ వాళ్ళు ఓటు వేయడానికే రారు, ఒకవేళ ఓటు వేయడానికి వచ్చినా కూడా వాళ్ళ పరిశ్రమలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. అంటే ఇక్కడ 3 కోట్ల, నేను ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తున్నానండి, 3 కోట్ల 43 లక్షల మంది ఓట్లు వేశారు, 1 కోటి 33 లక్షల మంది అణగాని వర్గాల వాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్స్, లోయర్ మిడిల్ క్లాస్. ఆ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెన్షన్ వచ్చింది, ఆరోగ్యశ్రీ ఉంది, 3 సిలిండర్లు ఫ్రీ ఉన్నాయి, అమ్మ ఒడి ఉంది, అమ్మకు వందనం ఉంది, మొత్తం టోటల్గా రైతు బంధు అన్నీ ఉన్నాయండి వాళ్ళకి, అన్ని ఏవి కావాలో అన్నీ ఉన్నాయి. ఈ తక్కువ 30 లక్షల మందికి, గొప్ప వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళు బతుకడానికి అవకాశాలు ఉన్నాయి. 1,80,00,000 మందికి సాయంత్రం 4 గంటల నుంచి కూర్చొని రాత్రి 1 గంట దాకా ఓటేసుకొని, ఓటేసి మా బతుకులు బాగు చేయి తండ్రి చంద్రన్న అనే పరిస్థితికి వచ్చిన ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మనం ఏం చేయబోతున్నాం? చంద్రన్న గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ ఏం చేయబోతున్నాం? అలాగని మేము సబ్సిడీ మీకు మొత్తం టోటల్గా వాళ్ళకి ఫ్రీ ఇమ్మని అడగట్లేదండి. మీరు 1,200 సిలిండర్ మా మీద మా పట్టణ పెట్టారే, ఆ 1,200 సిలిండర్ సబ్సిడీ మీద ఇవ్వండి. మీరు 1 రూపాయికి పప్పిస్తే, రూపాయికి పప్పిస్తే మాకు 200 రూపాయలకు ఇస్తున్నారే, మాకు సబ్సిడీ మీద ఇవ్వండి. బియ్యం రూపాయికి ఇస్తే మాకు 80 రూపాయలకు బియ్యం ఇస్తున్నారే, మాకు సబ్సిడీకి ఇవ్వండి. అలాగే మొత్తం టోటల్గా ఆరోగ్యం అనేది ఫ్రీ చెయ్యండి, విద్య అనేది ఫ్రీ చెయ్యండి. ఎందుకు మనం చేయలేమండి? ఎందుకు మనం చేయలేమని అడుగుతుంది. లోయర్ క్లాస్ వాళ్ళకి చేస్తున్నప్పుడు మనం ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మనం ఇచ్చే జీతంతో, చాలా చాలా జీతంతో ఒక్క నెలగానే వాళ్ళకి కానీ నిజంగా ఆరోగ్యం ప్రాబ్లం వచ్చిందంటే ఆ కుటుంబం అంతా పస్తులతో ఉంటుంది. ఒక నెలగాని మొత్తం టోటల్గా పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే పెంచుకుంటూ వెళ్ళి చదివించుకోవాలి అంటే ఆ పిల్లల చదువుకి కోసం ఆ తల్లిదండ్రులు ఆకలితో ఉండాల్సి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడినా కూడా ఆ జీతం వస్తుంటే ఆ జీతం విద్య, నాణ్యమైన విద్యకు వస్తుందా? లేకపోతే ఒకవేళ ఆరోగ్యం చూపించాలంటే ఆరోగ్యంకి వస్తుందా? మీరు ఒక్కసారి అన్ని ఆలోచించే, వాళ్ళకి ఏమీ లేకుండా మనం రోజుకి మొత్తం మెయిన్ మినిమం మెయింటెనెన్స్ ఒక మనిషికి 15,000 అవుతుంది. అదే ఇద్దరు మనుషులు ఫ్యామిలీ భర్త భార్యాభర్తలు ఉంటే 23,000 అవుతుంది, అలాగే పిల్లలిద్దరు ఉంటే 30,000 అవుతుంది, పిల్లలు పెద్ద అవుతే 40,000 అవుతుంది, బిగ్ సైజ్ అయితే 65,000 రూపాయలు 70,000 రూపాయలు వస్తుంది. ఒకరికి మినిమం సాలరీ 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయల నుంచి 50,000 దాకా వస్తాయి. వాళ్ళకి ఏ రోజు బాగుపడతారు, ఏ రోజు, ఈ రోజు వాళ్ళకి వచ్చిన డబ్బు ఆ రోజు నెలకంతటికి కూడా సరిపోకపోతే ఏ రోజు వీళ్ళకి సేవింగ్స్ ఉంటాయి, ఏ రోజు వీళ్ళకి కష్టాలు ఉంటాయి? మరి అందుకని గవర్నమెంట్ ఏ సపోర్ట్ చేస్తుంది? వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వలేదు, మొత్తం టోటల్గా మా ఆరోగ్యం కోసం ఆరోగ్యం చూడలేదు, అలాగే మీకు విద్య కోసం విద్య చేయలేదు,
అలాగే వీళ్ళకి ఏమి మొత్తం టోటల్గా బెనిఫిట్స్ లేవు. రేట్స్ అనేది అబ్నార్మల్ రేట్స్ ఉన్నాయి. ఇవి ఐ సొసైటీ రేట్ 250 రూపాయలు నూనె ఉంటే 250, 80 రూపాయలు బియ్యం ఉంటే 80 రూపాయలే. ఒక్క లోయర్ క్లాస్ తప్ప ఏది అనికి లేదు. మరి వాళ్ళు ఏం పాపం చేశారు ఈ గవర్నమెంట్లు కూడా? మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి, ప్రత్యేక దృష్టి పెట్టి ఒకరికి ఎవరికి ఫ్రీ అవసరం లేదండి, ఒక రేట్ ఫిక్స్ చేయండి, వాళ్ళకి అందుబాటులో ఉండే రేట్లు ఫిక్స్ చేయండి, మీకు రాబడి కూడా మీకు చాలా జాగ్రత్తగా రాబడి మీరు వసూలు చేయండి. అన్యాగ్రంథం అయిపోతుంది డబ్బు, బ్లాక్ మనీ కింద దారిపోతుంది తప్ప ఆ దారిపోయే డబ్బుని మనం, ఆ బ్లాక్ మనీని మనం వైట్ మనీ కింద చేసి వాళ్ళ మీద గట్టిగా స్ట్రిక్ట్ గా పెట్టి ఈ మధ్యతరగతి కుటుంబీకులను కాపాడటానికి మనం ఒక ప్రయత్నం చేయడానికి మనం ముందడుగు వేయాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి విన్నపం నేను. ఎందుకంటే ఫ్రీ ఇమ్మని ఎవరికి అడగట్లా. మీరు మీ ఉదాహరణకి విశాఖపట్నంలో 3 లక్షల గజం ఉంది, ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 50,000 రూపాయలు ఉంది. అంటే మనం ఏం చెప్తున్నాం, 3 లక్షల రూపాయలకు అమ్మే ల్యాండ్ని 50,000కు రిజిస్ట్రేషన్ చేయించి 2,50,000 ట్యాక్స్ పోతుంది, బ్లాక్ మనీ కింద బయటకు వెళ్తుంది. అదే 3 లక్షల రూపాయలకి మన వైట్ అమౌంట్ కట్టి మన అకౌంట్లోకి వస్తే అక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరుగుతుంది, అక్కడ 3 లక్షల రూపాయలకి 3 కోట్ల రూపాయలకి 3 లక్షల రూపాయలకి జిఎస్టి వస్తుంది, 3 లక్షల రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ రూపంలో పెరుగుతూ వైట్ అమౌంట్ ఇస్ అమౌంట్ పెరుగుతూ ఉంది. మనకి ఇన్కమ్ పెరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ పెరుగుతుంది, దానివల్ల మనకు ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ అనేది కొంచెం బాగా అబ్నార్మల్ అవుతుంది. మన రాష్ట్రంలో పంచాయతీలు ఉన్నాయి, 13,000 పంచాయతీలు ఉన్నాయి. ఈ 13,000 పంచాయతీలకి ఉదాహరణకు ఒక మేజర్ పంచాయతీకి 22 లక్షలు రావాలి నెలకి, మామూలు పంచాయతీకి 12 లక్షలు రావాలి. ఈరోజు మామూలు పంచాయతీకి 100,000 రూపాయలు వస్తుంది, మేజర్ పంచాయతీకి 2-3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అంటే ఈ తెగమ డబ్బులన్నీ బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఇది మనం చెప్పేది కాదు, ఇది పంచాయతీ చట్టం చెప్తుంది. చట్టం ఏమని చెప్తుంది, ఒక సినిమా థియేటర్కి, అంటే మా భాషలో చెప్తున్నా, మా సినిమా థియేటర్కి 17,000, 120,000 కలెక్ట్ చేయాల్సిన దానికి 2 రూపాయలు ట్యాక్స్, 2,000 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ 80,000 రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారు. 80,000 మామూలు అది రాజకీయ నాయకులకు ఇస్తున్నారా, ఆఫీసులు తినేస్తున్నారా, అది నేను చెప్పను, ఇది రియల్, ఇది నిజం. అలా 13,000 పంచాయతీలకి 800 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోతుంది. ఆ డబ్బు మనం నిజంగా వైట్ రూపంలో కష్టపడి వైట్ రూపంలో నిజంగా ట్యాక్స్ కట్టించి పాత చట్టం కింద కట్టించవచ్చు, కొత్త చట్టాలు ఏం అవసరం లేదండి. మనం దాన్ని కరెక్ట్గా చట్టం రూపంలో చట్టం దాల్చి ఆ చట్టాన్ని మనం అమలు చేస్తే మనకు 200 కోట్ల రూపాయలు వస్తే ఈరోజు మధ్యతరగతి కుటుంబీకులు మనం ఏం అడిగినా ఇవ్వచ్చు. వీళ్ళు అడిగిన మొత్తం టోటల్గా ఏవైతే మన పెన్షన్లు అడుగుతున్నారో ఇంకోటి అడుగుతున్నారో మనం అప్పు చేసుకోకుండా ధనిక రాష్ట్రంగా మనం నిలబడవచ్చు. ఇలాగే జిఎస్టీ పెరుగుతుంది, జిఎస్టీ తగ్గుతుంది. రోజుకి జిఎస్టీ ఏంటంటే మనకు రోజుకు 100 కోట్ల రూపాయలు జిఎస్టీ అవుతుంటే 100 కోట్లకి 30 కోట్లు జిఎస్టీ కట్టి 70 కోట్లు బ్లాక్ మనీ కింద వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా అరికట్టాలి అంటే మ్యాన్ పవర్ కావాలి. ఇవన్నీ ఇలాగే మనకు పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే ఇన్కమ్ వస్తుంది. అలాగే మనకు అన్యా చాలా మట్టుగా మొత్తం టోటల్గా బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు, మనకి ఇన్కమ్స్ మన టూరిజం అవ్వచ్చు, అంతా డెవలపింగ్ కాలేదు. అన్ని డెవలపింగ్ చేస్తే 200,000 కోట్ల ఇన్కంలో మనం ఉంటాం. ఈరోజు ఇక మనం ఇవన్నీ ఇవ్వడంలో చాలా పెద్ద విషయమే కాదు, మనం 10 రూపాయలు ఈరోజు 10 మందికి సహాయం చేసేవాళ్ళం అవుతాం. కనుక వీటి మీద దృష్టి పెట్టి మధ్యతరగతి కుటుంబీకులను కాపాడుకొని మనం నిలబడి ఇన్కమ్ మీద ఎక్కడ పెరుగుతుందో ఆలోచించుకొని ఇన్కమ్ నుంచి మన సలహాదారులు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు వృధా చేయడం కాదండి. వాళ్ళు సలహాలు మనకు మంచి సలహాలు ఇచ్చే విధంగా సలహాదారులు పెట్టుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు 5 సంవత్సరాలు, మొత్తం అన్నది 10 కుక్కుల్లా తినాలి, ప్రజల సొమ్ము తినాలే తప్ప ఒక్క మంచి సలహా ఇచ్చారండి? పోలవరం కట్టడానికి సలహా ఇచ్చారా, రాజధాని కట్టడానికి అమరావతి సలహా ఇచ్చారా, విశాఖపట్నం టూరిజం డెవలపింగ్ చేయడానికి సలహా ఇచ్చారా, లేదు మొత్తం టోటల్ మొత్తం అన్యమతం అయిపోతున్న మన గుడ్లకి ఎలా ఎలా డెవలప్ చేయాలో సలహాలు ఇచ్చారా, మొత్తం టోటల్ విజయవాడ క్యాపిటల్ ఎలా డెవలప్ చేయాలో సలహా ఇచ్చారా, రాజమండ్రి గోదావరి ఎలా డెవలప్ చేయాలో సలహా ఇచ్చారా? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులను పెట్టుకుంది, ఎన్ని ఎలా ఆపాలో చెప్పడానికి సార్, అవన్నీ ఎలా ఆపాలో చెప్పడానికి సలహాదారులు పెట్టుకున్నారు, వాళ్ళు అదే పని చేశారు. 200 కోట్ల రూపాయలు 2 నెలల జీతాల కింద మన ప్రజల సొమ్ము దోచుకున్నారు. అది కాదండి, మనం ఈరోజు నేనేమంటున్నానంటే మనం 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధులు మీరు డబ్బులు తీసుకోకండి, ప్రజాప్రతినిధులు ప్రతి రూపాయి కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేయండి, మీరు రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి, దయచేసి మీరు అందరూ కూడా మీ జీతాల నుంచి రిలీఫ్ ఫండ్కి ఇచ్చేయండి. 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా సేవ కోసమే ఉండండి, సేవ కోసమే బతకండి. ఈరోజు ఆర్థికంగా మనం ప్రతి 1వ తారీఖు జీతం ఇచ్చే విధంగా ఉండాలి, మనం 1వ తారీఖు జీతం తీసుకునే విధంగా కాదు, మనం 1వ తారీఖు జీతం ఇచ్చే విధంగా ఉండాలి. కనుక ఇవన్నీ మనం
చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఆఫీసర్లు కూడా ఒక్క రూపాయి ఎక్కడ పోకుండా, ఒక్క రూపాయిని, ప్రతి రూపాయి మనకు లంచం రూపంలో పోతుందంటే దాన్ని అరికట్టడానికి ముందు ఆఫీసర్లు కూడా ముందుకు రావాలి. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్లీజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐపీఎస్ మొత్తం అందరూ కూడా దీని మీద ఒక కన్నేసి మన మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుందాం. చంద్రబాబు నాయుడు గారితో చెయ్యా చెయ్యా కలుపుదాం. కనుక నేను అదే చెప్తున్నా, దయచేసి ఆయన్ని, ఆయన కష్టాన్ని గుర్తించండి, ఆయన ఆలోచన గుర్తించండి. 18 గంటల కష్టాన్ని ఈరోజు రాజధాని కట్టాలని ఆలోచన, అలాగే మొత్తం ఆయన పోలవరం కట్టాలని ఒక తపన, విశాఖపట్నం ఆర్థిక సిటీగా డెవలప్ చేయాలని ఒక తపన, ఈరోజు రాజమండ్రి గోదావరి మొత్తం టూరిజం హబ్గా తీర్చాలని ఒక తపన, ఇవన్నీ కూడా అరకు, పాడేరు, చింతపల్లి మొత్తం తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలనుకున్న తపన, ఇవన్నీ కూడా మనందరం సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేసి ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. ట్యాక్స్ లేనిదే మన రూపాయి ఇవ్వదు. బ్లాక్ మనీ కోసం ఆలోచించదు, వైట్ మనీ కోసం ఆలోచిద్దాం. వైట్ మనీ రూపంలో ఇద్దాం, రిజిస్ట్రేషన్ వైట్ మనీలో చేద్దాం. మనం అన్ని కూడా జిఎస్టీలు కానీ ఇంకోటి కానీ పంచాయతీల్లో కానీ నిజాయితీగా డబ్బు కడదాం, మనం గవర్నమెంట్కి కడదాం, లంచం రూపంలో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ మనం చేయటానికి, మనం సపోర్ట్ చేయడానికి, ఈ పేద ప్రజల్ని, మన మధ్యతరగతి ప్రజలు ఎలాగున్నారో వాళ్ళని కాపాడుకోవడానికి మనకి ఇది ఒక ఆశ్రయంగా తీసుకొని దయచేసి వాళ్ళందరినీ వాళ్ళు నిలబెట్టాలండి. వాళ్ళని నిలబెట్టకపోతే బతకలేదండి, చెప్పుకోలేరండి బయటికి. చెప్పుకోలేని ఏమైనా కులం ఉంది అంటే అది మధ్యతరగతి కుటుంబమే. ఆ మధ్యతరగతి కులం బయటికి చెప్పుకోలేదు, ఆకలన్నా చెప్పుకోలేదు, బాధ అన్నా చెప్పుకోలేదు, చావు అన్నా చెప్పుకోలేదు, ఏది చెప్పుకోలేదు, డబ్బులు ఉన్నాయా లేవా చెప్పుకోలేదు. చెప్పుకోలేని ఆ ఆత్మగౌరవంతో చచ్చిపోయే కుటుంబమే అది మధ్యతరగతి కుటుంబం. ఆ మధ్యతరగతి కుటుంబాన్ని కాపాడటానికి గవర్నమెంట్లు ఆదుకోవాలి, నిలబడాలి, ఉండాలి. ఇది తెలంగాణ గవర్నమెంట్కి వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా వర్తిస్తుంది. అది నేను అనేది, మనకి ఇన్కమ్ ఎందుకు రాదండి? మనం బ్లాక్ మనీ రూపం నుంచి వైట్ మనీ రూపం చేసుకుంటే ఎందుకు రాదండి? మన చేతుల్లో రిజిస్ట్రేషన్ లేవా? మన చేతుల్లో మన పంచాయతీలు లేవా? మన చేతుల్లో జిఎస్టీ లేవా? మన చేతుల్లో మొత్తం రాష్ట్రంలో మొత్తం టోటల్గా ఇన్కమ్స్ లేవా? పరిశ్రమలు లేవా? ఎన్ని బయటికి చూసి చూడనట్టు వదిలేసి ఆ మన కుటుంబం, మధ్యతరగతి కుటుంబాలను వదిలేయడం ఎంత దాకా కరెక్టో ఒక్కసారి అందరూ ఆ గవర్నమెంట్లో ప్రతి మినిస్టర్, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఐఏఎస్, ప్రతి ఐపీఎస్, ప్రతి ఐఆర్ఎస్ ఒక్కసారి గుండెలు చేపేసి ఆలోచించండి. మీ పిల్లల చదువులు మనం నిజాయితీగా చదవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది? మరి ఈరోజు ఫీజులు ఎంత ఉన్నాయి? ఈరోజు మన ఆరోగ్యశ్రీ అనేది విద్య వైద్యం ఫ్రీ ఎందుకు చేయలేము? విద్యా వైద్యం అందరికీ అందాలి. విద్యా వైద్యం అందరికి అద్దుతేనే ప్రతి ప్రాణం కాపాడుకోవాలి. ప్రతి విద్య మతం మనం మనకు విద్యార్థి అవ్వాలి, ఒక విద్యార్థిని అవ్వాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడటానికి విద్యార్థులే మనకు మూలం. అలాగే మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆరోగ్యంలో ప్రతి ప్రాణం కాపాడుకోవాలి. అది మనం ముందు ఫస్ట్ చేయం. దానిమే పెట్టండి, ఇవన్నీ బ్లాక్ మనీలన్నీ కూడా పట్టండి. అది నా ఉద్దేశం అండి. ఇది నేను గవర్నమెంట్కి నా విన్నపం. అవును, ఇది మాత్రం ఒకటి చాలా మంచి సజెషన్ సార్. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మటుకు రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా లేకపోతే రిజిస్ట్రేషన్లు కాదు, సేల్స్ అన్నీ కూడా చాలా మటుకు సగం బ్లాక్ సగం వైట్లో జరుగుతున్నాయి. వీళ్ళు కనుక రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గిస్తే కంపల్సరీ మనకి ఆ గవర్నమెంట్ వాల్యూ పెంచుకోవచ్చు అనమాట. కానీ ఎస్ వీళ్ళు ఎంతసేపటికి రిజిస్ట్రేషన్ వాల్యూ హై పెట్టేసి ఆ గవర్నమెంట్ వాల్యూ తగ్గించడం వల్ల మనకి బ్లాక్ మనీ కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. సో అవును, డెఫినెట్గా గవర్నమెంట్కి ఇంకొంచెం ఎక్కువ ఆదాయం కావాలంటే చాలా రియలిస్టిక్గా బిహేవ్ చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అందులో మాత్రం ఎందుకో అంత పారదర్శకంగా ఉండలేకపోతున్నారు. సో మధ్యతరగతి మాత్రం ద మోస్ట్ ఇగ్నోర్డ్ గవర్నమెంట్ సెక్టర్. ప్రాసెస్ చేస్తున్నట్టు ఉంది, అవును బ్లాక్ మనీ తీసుకోండి అని ప్రాసెస్ చేస్తున్నట్టు ఉంది. అవును అంతే తప్ప డైరెక్ట్ గా ప్రాసెస్ మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు మన 14 ఏరియాలు విజయవాడలో, గాంధీనగర్ లో 5 లక్షల రూపాయలు ల్యాండ్ ఉంటే, మన గాంధీనగర్ లో మన 52,000 రూపాయలు ల్యాండ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ. అవును 5 లక్షలు ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు. అవును, భద్రత లో మనకు 3 లక్షల రూపాయలు ల్యాండ్ ఉంటే, మేము మనం వచ్చి 43,000 రూపాయలు ల్యాండ్ ఉంది గజం అంటే ఇంకేం చెప్పమంటారు చెప్పండి? అదే ఇదే అదే ఇప్పుడు అమరావతిలో, ఇప్పుడు ఇదే అమరావతిలో ఇప్పుడు గజం 40,000 అమ్ముతున్నారు, గజం 3,400 ఉంది. 3,400 నాకు గజం ఇస్తారా? 3,400 నాకు గజం ఇప్పించండి. అదే అదే తాలూరు వెళ్తే, తాలూరులోని అదే తాలూరులో ఎకరం వచ్చి 28 లక్షలు ఉంది, ఎకరం చూస్తే 27 కోట్లు ఉంది. అది అది మధ్యతరగతి వాళ్ళకి కూడా నష్టం సార్. ఎందుకంటే మీరు గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటే మనకి బ్యాంక్ లోన్ కూడా రాదు.
అదే అదే గవర్నమెంట్ అంటే వాల్యూ మరి ఎక్కువ ఉంటే కనీసం బ్యాంక్ లోన్ తెచ్చుకొని మనం నెమ్మదిగా వడ్డీ అప్పులు కట్టుకుంటా ఉంటాం. అదే కదా మరి సో ఆ కనీసం బ్యాంకింగ్ వైట్ అనేది ఇస్తే బ్యాంకింగ్ సెక్టర్ కానీ అన్నింటికి కానీ మన రాష్ట్రానికి కానీ మన ప్రజలకు కానీ ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది అవును, అది. డెఫినెట్గా అది ఉపయోగపడకపోతే ఏమవుతుంది చెప్పండి. అవును. నేను ఏమంటున్నానంటే ఇది మన అందరికీ శ్రేయస్కరం. ఇది మనం అడుగు మనం మాట్లాడుతుంది నా ఇంట్లోకో మీ ఇంట్లోకో కాదండి ఇది. ఇది ప్రతి ఒక్క ప్రజలు మనం అర్థం చేసుకోవాలా, గవర్నమెంట్లు అర్థం చేసుకోవాలా, ఆలోచించాలా. అవును, మీరు ఆలోచించకుండా మేము ఇలాగే ఉంటాం, మీ ఈ బ్లాక్ మనీని మేము అలా ప్రోత్సహిస్తాం అంటే ఇస్ నాట్ కరెక్ట్. మీ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలను ఇలాగ రోడ్డు మీద వదిలేస్తాం, మేము ఇలాగే బ్లాక్ మనీని పట్ల సహకరిస్తాం అంటే 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మార్చడానికి రెడీగా ప్రజలు ఉంటారు అంతే. డెఫినెట్లీ అంతకన్నా ఇంకేం ఉండదండి. అవును. ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ఏమి చేయలేరు, మీ చేతిలో బలం ఉంది. 5 సంవత్సరాల తర్వాత ఆ చేతిలో బలం వస్తుంది, అంతే, ఆ జగన్, బలం అప్పుడు వాళ్ళు కూడా బలం తీర్చుకుంటారు అంతే. అదే ప్రజాబలం ఎలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రుచి చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రుచి చూశారు. సో వాళ్ళకి తెలియదు మనం కదా. ఇలాగే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. అంతే అంతే, డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.